एवरीवन वेलकम टू माय चैनल नैन रेसीपी वच्चेसी पेसरट्टु उप्मा अंदर रेगुलर गा पेसरट्टु चेसुकुंटामंडी कानी नेनु ई रोजु पेसरट्टु उप्मा तो वद्दाम अनुकुंटुन्ना एंदुकंटे डैली उप्मा अनेदी इदि वरकु तिन्नां गानंडि इप्पुडु पिल्ललु एव्वरु इष्टपडट्लेदु उप्मा अनेदी एव्वरु लैक् चेयट्लेदु अंदुकनि नेनु इवाल स्पेशल गा उंटदनी पेसरट्टुतो उप्मा चेद्दाम अनुकुंटुन्नानु नेनु पेसरट्टु కోసం నైట్ మినప నైట్ పెసలు నానబెట్టానండి పెసలు నానబెట్టి మార్నింగ్ ఇలా వేసేసాను నేను వీడియో స్కిప్ అయ్యిందండి పెసలు నేను రెండు కప్పులు పెసరు తీసుకున్నానండి పావు కప్పు ఏమో బియ్యం తీసుకున్నాను దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇలా చేసేసానండి గ్రైండర్ వేస్తే ఇలా వచ్చేసింది సరే ఉప్మా ఇప్పుడు చేద్దామండి ఉప్మా చేస్తే ప్రాసెస్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క అండి ఆనియన్స్ ఒక చిన్న క్యారెట్ టమాటో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోపు దినుసులు salt పల్లీలు కొంచెం yellow కొత్తిమీర ఆయిల్ ఉప్మా రవ్వ అండి సూజి రవ్వ లేక ఉప్మా రవ్వ ఓకే ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఉంటదండి ఉప్మాలో కొంచెం ఆయిల్ ఉండాలండి లేదా బంకల బంకలుగా సాగుద్ది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు కొంచెం ఎల్లో ఉప్మా అనేది రొటీన్గా కాకుండా ఇలా అట్టిలోకి వేసుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మనం కూడా ఉప్మా ఒకటి తినలేకపోతున్నామండి ఇలా దోశ అయితే రెండింటిలో నుంచి ప్రోటీన్స్ మనకు వచ్చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేస్తే మనం కట్ చేసి పెట్టుకున్నాం పల్లీలు కొంచెం క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నానండి ఇంకా అల్లం ముక్కలు అన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి చాలా బాగుంటుందండి ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఉప్మా అంటే లైక్ చేయని వాళ్ళు కూడా ఇలా పెసరట్లో వేస్తే బాగా ఇష్టం తింటారు పిల్లలకి మంచిది మనకి బాగుంటుంది కొంచెం చట్నీ వేసుకుని తింటే అయినా సూపర్ ఉంటుంది ఒకటి రెండు తింటేనే సరిపోయిద్దండి salt అండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ తీసుకుంటున్నాను నేను ఈ గ్లాస్కి చేద్దాం అనుకుంటున్నానండి ఉప్మా సో ఈ గ్లాస్కి 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ అండి మనం ఉప్మా రెగ్యులర్గా చేసుకుంటాం అలాగేనండి 3 గ్లాసులు అయితే వాటర్ పోద్దాం అనుకుంటున్నా త్రీ 3 గ్లాసులు వాటర్ పోసేసానండి దీంట్లో కొంచెం salt అవి చూస్ చేసుకోండి ఇంకా లాస్ట్ నాకైతే సరిపోయింది వేసిన సాల్టే సరిపోయింది మీకు ఏదన్నా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు salt ఏదన్నా ఉంటే చూసుకోండి ఈ బాగా వాటర్లో ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వ పోసేద్దాం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది వాటర్ అనేది ఇలా బబుల్స్ అవుతుందండి బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఈ గ్లాస్లో ఇదిగో ఇందా చెప్పాను కదా బొంబాయి రవ్వ వేస్తున్నానండి
మొత్తం ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా చూసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోండి ఇలా ఎక్కడా కూడా గడ్డలు కట్టకుండా చూసుకోవాలండి మీదంతా బాగా ఉడకాలండి ओके फ्रेंड्स इदि आल्मोस्ट उड़की बागा दग्गरिकि वच्चेसिंदि ई स्टेज लो मनं आपेसुकोनि कोंचें कोत्तिमीर तो डेकोरेशन चेसुकुंटे उप्मा अयिपोयिनट्टे इप्पुडु मनं दोस कोसं दोस प्रिपेर चेसुकुंदां पक्कन पेट्टेस्तुन्नानंडि इदिगोंडि नेनु नैट नानबेट्टुकोनि इला मिक्सी चेसुकुन्नानंडि रेंडु कप्पुल पेसल की हाफ कप बिह्य वैसा वीडियो स्किपयी दींप साल्टी वाटर कल्कंदा साल्टी वाटर कल दोस पैटर्न कल चूँ फ्रेंड्स दोस कोसम इला पैन पटेशन पैन बीटे चूसक पैन हीटी ब ఇప్పుడు ఈ దోస పిండిని పల్చగా పోసుకోవాలండి ఎందుకంటే మనం మళ్ళీ అదేస్తాం కదండి కొంచెం మందంగా ఉంటే ఉడకదు బాగుంటది ఇలా పల్చగా పోసుకుంటే మనకు బాగా పేపర్ దోసలా క్రిస్పీగా వస్తదండి బాగా ఎక్కడ లావు లేకుండా బాగా పల్చగా పోసుకోవాలండి దోస ఇప్పుడు మనం చేసుకున్న ఉప్మా దీంట్లో వేసుకోవాలండి మామూలుగా అయితే పిల్లలు దోస ఉప్మా ఎవరు తినరండి కానీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి బాగా ఉంటది ఫ్రెండ్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు దీని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం కొంచెం ఉప్మా వేస్తున్నానండి बा स्प्रेड मंट मीडियम फ्लेम टर्न एंकंटे एक्वे माड़पयी दोस इला बोस मत बींट क्यारेट पल्लील टमाटा अभी वस्ता पिल उदया इलाव वाल बहुत विटमिन अभी वस्ताई मन उदया उपमा तीन इष्ट लेने वालों ఇలా తినడాని బాగా ఇష్టపడతారు మనం హోటల్స్ కి వెళ్లి తినే అవసరం లేదండి మనం ఇంట్లోనే మనకు వచ్చినట్టు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తినని పిల్లలు కూడా కావాలంటారు ఉప్మా దోస ఇవి రెండు తింటే సరిపోద్దండి ఎక్కువ తినే అవసరం కూడా లేదు మనకు కూడా ओके फ्रेंड्स इला वेक तरह को आयन वे आयन बहुटी टेस्ट बहुत फ्रेंड्स चूसारा इला रेड दोस क्रिस्पी वस्तु फ्रेंड्स आईना वेसको कोई एवाल कदा अंकनी आलरे मन उपमा आई अवसर लेकिन नीचे वेस्तना చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మనకి బాగుంటది రెగ్యులర్ గా కాకుండా ఒక్కసారి ఇలా స్పెషల్ గా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయిందండి ఇంకా నేను దోసని తీసేద్దాం అనుకుంటున్నాను బాగా కుక్ అయ్యిందండి బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది ఇంకా దీన్ని ఇలా టర్న్ చేసుకోవడమేనండి చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది దోస చాలా పర్ఫెక్ట్ గా సరే ఇంకో దోస పోసేద్దాం
కొంచెం పల్చగానే పోసుకోండి ఎందుకంటే మనకి అది ఆల్రెడీ లోపలది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఇది మందం ఉంటే ఉడకదు పిండి వీలైనంత వరకు పల్చగా పోసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశ ఓకే సెకండ్ దోశ కూడా పోసేసాను ఓకే ఫ్రెండ్స్ సెకండ్ దోశ మీద కూడా బా ఉల్లిపాయలు వేసాను ఆనియన్స్ దోశ కూడా బాగా కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ అంటే దోశ లగవాలి కొంచెం ఆయిల్ వేసాను ఆల్రెడీ ఉప్మాలో ఉంది కాబట్టి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బాగా ఇది ఇది గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి దోశ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా బాగా ఇష్టంగా తినచ్చు ఇది కూడా ఇక్కడ టర్న్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పెసరట్టు ఉప్మా ఇంకా దీన్ని తినేయడమే ఆలస్యం ఇదిగోండి పల్లీ చట్నీ అండ్ కరివేపాకు పచ్చడితో నేను డెకరేట్ చేసుకున్నానండి మీరు కూడా ఇలానే చేసుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా బాగా ఇష్టంగా తినేస్తారండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు దోశలు తినేస్తే కడుపు నిండిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్